నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ఏరుగడ్లలో అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న దుండగులను పట్టుకోవడంతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్న ఏరుగడ్ల పోలీసుల కథనం మేరకు ఏరుగడ్లలోని తాళరాంపూర్ లోని అంకుష్, సాయి ప్రసాద్, జుబేర్ అనే ముగ్గురు వ్యక్తులు జలసాలు చేయడానికి డబ్బులు లేకపోవడంతో తక్కువ ధరకు లభించే ఎండు గంజాయిని సేవిస్తూ అదే గంజాయిని పరిసర ప్రాంతాల్లో ఉండే యువకులకు అమ్మడం ద్వారా వచ్చే డబ్బుతో జలసాలు చేస్తూ ఉండేవారని, అందులో భాగంగానే అరుగుల సాయిరాం, నర్రాజు కలిసి అంకుష్, జుబేర్లకు గంజాయి అమ్ముతుండగా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. తనిఖీల్లో లభించిన గంజాయి విలువ సుమారు 10,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. కాగా నిందితులు చేసిన నేరాన్ని ఒప్పుకోవడంతో 5 నేరస్తులపై కేసు నమోదు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించడంతో పాటు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ ఆపరేషన్ లో శ్రీనాథ్ రెడ్డి, సిఐ బింగల్, ఎస్ఐ మహమ్మద్ ఆసిఫ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మార్నింగ్ 7:30 గంటల టైంలో ఏర్గడ్ల ఎస్హెచ్ఓ ఆసిఫ్ మరియు అతని సిబ్బంది పెట్రోలింగ్ చేస్తుండగా తాళరాంపూర్ గ్రామ శివారులోని శుక్రవారం దేవుని గుడి ఏరియాలో ఒక 5 మంది వ్యక్తులు 2 బండ్లు పెట్టుకొని సిగరెట్ తాగుతున్నట్లు కనిపించగా ఎస్ఐ గారికి వాళ్ళ సిబ్బందికి అనుమానం వచ్చేసి అట్టి 5 మందిని చెక్ చేయగా వాళ్ళ దగ్గర ఉన్న 2 వెహికల్లలో గంజాయి దొరకడం జరిగింది. అది దాదాపు 1/2 కిలో వరకు దొరికింది. తర్వాత ఇట్టి వ్యక్తుల గురించి తెలుసుకునగా వాళ్ళు సారంపూర్ మండలం కౌలట్ల విలేజ్ చెందిన అంకుష్, అలాగే షేక్ జుబేర్ మరియు సాయి ప్రసాద్ వీళ్ళు ముగ్గురు సారంపూర్ మండలానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు అక్కడ ఆ ఏరియాలో తాండాల్లో దొరికే గంజాయిని తక్కువ రేటుకి తీసుకుని వచ్చేసి ఈ ఏరుగడ్ల మండలానికి సంబంధించిన యువతకు ఎరవేసి అమ్మి చేస్తూ ఉంటారు. అలా దాంట్లో భాగంగానే ఈరోజు వీళ్ళు తాళరాంపూర్ సారీ తాడపాకలకి సంబంధించిన సాయిరాము, రాజు అని చెప్పి వాళ్ళిద్దరు అమ్మడానికి అని చెప్పేసి ఈరోజు రావడం జరిగింది. అందరూ వచ్చేసి అక్కడ ఉంటే ఆసిఫ్ అండ్ అతని సిబ్బంది పట్టుకోవడం జరిగింది. తర్వాత ఇంటి